భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కపాడు గ్రామంలో జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కపాడు మండలంలో జడ్పీటీసీ ఎలక్షన్లకు నామినేషన్ల ప్రక్రియ 22 ఏప్రిల్ 2019 ఉదయం 10:30 మొదలయ్యాయి. తిరిగి 24 ఏప్రిల్ 2019 సాయంత్రం 5 వరకు నామినేషన్ పత్రములు స్వీకరించబడును అని రిటర్నింగ్ అధికారి డాక్టర్ రమేష్ కుమార్ అన్నారు. 25 ఏప్రిల్ 2019 ఉదయం నుండి సాయంత్రం 5 వరకు వచ్చిన నామినేషన్ పత్రాలను శుద్ధి చేయడం జరుగుతుంది. నామినేషన్ విత్డ్రా చేసుకునేవారు 28 ఏప్రిల్ 2019 సాయంత్రం 3 వరకు విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఓటింగ్ మాత్రం 6 మే 2019 జరుగుతుంది. కౌంటింగ్ మాత్రం 27 మే 2019 జరుగుతుంది. ఇరవై 2 నుండి స్టార్ట్ అయ్యి 27 అంటే కౌంటింగ్కి 27 మే వరకు జరుగుతాయి. అయితే ఎన్నికలు మాత్రం 6 జరుగుతున్నాయి. దానికి సంబంధించి నామినేషన్ తీసుకోవడానికి ఇవాళ 10:04/2019 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇది 24/5 వరకు నామినేషన్లు స్వీకరిస్తాను. తర్వాత స్క్రూటినీ వచ్చేసి 25/4/2019 5 వరకు స్క్రూటినీ చేస్తాం. చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని 5 తర్వాత నోటీస్ బోర్డు మీద డిస్ప్లే చేస్తాం. చేసిన తర్వాత లాస్ట్ డేట్ అపీల్స్, ఒకవేళ కొన్ని రిజెక్షన్స్ ఉన్నట్టయితే అపీల్స్ చేసుకోవడానికి 26/4/2019 దాకా అవకాశం ఉంటుంది. తర్వాత 27/4/2019 5 ఎవరు కంటెస్ట్ చేస్తున్నారనే విషయం అనౌన్స్ చేస్తాను. చేసిన తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్స్ వచ్చేసి 28/4/2019 వరకు ఉంటాయి. అది 3 వరకు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. వరకు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి 28/4/2019 3 వరకు ఇచ్చేస్తాం. తర్వాత 6/5/2019 నాడు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ వచ్చేసి 27/5/2019 జరుగుతుంది. దాన్ని బట్టి ఎలక్షన్ తంతు ముగుస్తుంది. తహసీల్దార్ గారు ఇస్తారు. ర్యాలీసు, మీటింగ్స్, మైక్ పర్మిషన్ అనేది ఎస్ఐ గారు ఇస్తారు. తర్వాత కాంటెస్ట్ చేసే క్యాండిడేట్ నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేయడానికి 100 మీటర్ల కంటే ముందే వాళ్ళు వెహికల్ పార్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లోపలికి ఆలోచేయండి. 100 మీటర్ల తర్వాత వచ్చేటప్పుడు కాంటెస్టింగ్ క్యాండిడేట్ తన్ని ప్రపోజ్ చేసిన క్యాండిడేట్, దాంతోపాటు ఇంకో క్యాండిడేట్ ముగ్గురు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్ రాకుండా ప్రపోజ్ చేసిన పర్సనే నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేసినట్టయితే వారితో పాటు ఇంకో 2 మనుషులు మొత్తం 3 మాత్రమే ఈ ప్రివ్యూస్కి రావడానికి అవకాశం ఉంటుంది.